వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్, మీ నాయకుడే మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్వకుర్తి 11th వార్డు కౌన్సిలర్ చైతన్య గారు, కిషోర్ రెడ్డి గారితో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మొదటిగా చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబ విషయానికి వస్తే, మాది పూర్తి సామాన్య వ్యవసాయ రంగానికి చెందిన కుటుంబం, సామాన్య వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. మా తండ్రి గారు వచ్చేసి కురుమల పుల్లారెడ్డి గారు, మా అమ్మగారు కురుమల పద్మమ్మ గారు, ఇద్దరం, మా అన్న అశోక్ రెడ్డి, నేను కిషోర్ రెడ్డి, మా భార్య కురుమల చైతన్య రెడ్డి గారు ప్రస్తుతం కౌన్సిలర్గా ఆమె ఉన్నారు, ఒక్కొక్క పాప ఆర్యాహి, బాబు గణాంశ్ రెడ్డి, పాప 5th, బాబు యూకేజీ చదువుతున్నారు, మా తాతగారు కుడుముల కృష్ణారెడ్డి గారు, వాళ్ళు కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న కుటుంబం. మా వ్యవసాయ ఆధారిత కుటుంబం, వ్యవసాయంతో మా జీవితం సాగించడం, వ్యవసాయ పూర్తి వ్యవసాయ కుటుంబం, రాజకీయాలకు సంబంధం లేకుండా లేని కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూనే మమ్మల్ని చదివించడం, పెంచడం జరిగింది. విద్యాభ్యాసం నాది ప్రాథమికంగా 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్కి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఇంటర్ పూర్తి చేసే క్రమంలోనే కొన్ని పరిస్థితుల వల్ల నేను తిరిగి రావడం జరిగింది. అప్పటి నుంచి కలవకుర్తిలోనే మా జీవనం కొనసాగుతుంది. మీరు రాజకీయ ప్రవేశం కన్నా ముందు ఏదైనా వ్యాపార రంగంలో కొనసాగుతున్నారా? నేను నా చదువు ఆపేసిన తర్వాత ప్రాథమికంగా నేను నాకు 21 ఏళ్ళ వయసులోనే సొంతంగా వ్యాపారం మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే వ్యాపారంలో కొనసాగుతున్నాను. ఆ వ్యాపారంలో మీరు సక్సెస్ అయ్యారు? నాకున్నది ఒకటే ఒక వ్యాపారం, అదే వ్యాపారం కంటిన్యూ చేసుకుంటూ సక్సెస్గానే కొనసాగుతుంది. ఆ వ్యాపారంలో ఎవరికన్నా మీరు అంటే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారా, అంటే ఎంతమంది వరకు కల్పిస్తున్నారు, ఏంటి దాని మీద మీకు ఫుల్ సాటిస్ఫై? నాకున్న వ్యాపారంలో దాదాపుగా 30 నుంచి 40 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే ఆ వ్యాపారం మీద 30 మంది కుటుంబాలు జీవనోపాధి కలిగిస్తున్నారు, అంటే ఏదో చాలా ఆదర్శంగా తీసుకోవాలి, చాలా గొప్ప విషయం. చెప్పండి ఫైన్, మీరు రాజకీయ ప్రవేశం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఎలా స్టార్ట్ చేశారు, దానికి ముందు గ్రౌండ్ లెవెల్లో మీరు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మాది వాస్తవానికి రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ కుటుంబం కానీ కాదు, రాజకీయతో సంబంధాలు చాలా తక్కువ. మాది పూర్తి స్థాయిలో కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబం. మా తాత కుడుముల కృష్ణారెడ్డి గారు, మా తండ్రి కుడుముల పుల్లారెడ్డి, వాళ్ళ ముందు జనరేషన్ కూడా ఓన్లీ వ్యవసాయం, రాజకీయంతో ఎలాంటి సంబంధాలు లేవు ప్రత్యక్షంగా. కానీ మాకు దూర బంధువు అయిన ఎడమ కృష్ణారెడ్డి గారు, వారికి అనుయాయంగా మా కుటుంబ సభ్యులు పూర్వకాలం నుంచి మెలిగే వాళ్ళు కాబట్టి ఆ విధంగా రాజకీయం మీద మాకు కొంత ఆసక్తి. ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనను చూసుకుంటూ మేము పెరిగిన వాళ్ళం కాబట్టి కీర్తిశేషులు పెద్దలు ఎడమ కృష్ణారెడ్డి గారి ద్వారా మేము రాజకీయంగా రావడం జరిగింది. ఎడమ కృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, చాలా ప్రజల కోసం అనునిత్యం పోరాడే వ్యక్తి. అన్నని జనరల్గా కిష్ట కరెంట్ అన్నా, కరెంట్ కిష్ట అన్నా అని చాలా రకరకాలుగా ఆయన ప్రజల కోసం, ప్రజల వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళని ఎత్తైన సక్సెస్ ఇవ్వాలంటే వాళ్ళ కోసం చాలా ధర్నాలు కానీ, కల్వకుర్తి నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర గతంలో ఆయన చరిత్రలో ఒక బ్లాక్ ఏరియా, డార్క్ ఏరియాగా ఈ కల్వకుర్తి ప్రాంతాన్ని కరెంటు కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు కదా, ఆయన మీకు రిలేషన్ అని చెప్తా ఉన్నారు కదా, రాజకీయంలో ప్రధానంగా ఆయననే మీకు ఇన్స్పిరేషన్, గాడ్ ఫాదర్గా? ఖచ్చితంగా. ఏ విధంగా అంటే, కృష్ణారెడ్డి గారి గురించి మనం మాట్లాడాలంటే చెప్పి మనకు కూడా అనుభవం చాలా తక్కువ, కాకపోతే దగ్గర నుంచి చూసిన నాయకుడు, ఆయన లీడర్, కేవలం ఒక రాజకీయంగానే చూడాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఒక ఆయన కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆ విధంగా ఆయన ముఖ్యంగా ఏంటంటే, కల్వకుర్తి ప్రాంతంలో ఉన్న రైతులతో మమేకమై రైతు కుటుంబాలను బాగా ఇష్టపడేవారు ఆయన. అంటే అన్ని కుటుంబాలను, అన్ని వర్గాలను కోసం
పోరాడిన వ్యక్తి. రైతుల కష్టాలు ఉన్నప్పుడు మొదటగా ముందుండే వ్యక్తిగా కృష్ణారెడ్డి గారికి ఆ పేరు ఉంది. అన్నిట్లో అన్ని పోరాటాల్లో ముందున్న వ్యక్తి. ఆ విధంగా ఆయనతో మాకు రాజకీయంగా కాకపోయినా ఈ రైతు కుటుంబం కావడం వల్ల మాకు దగ్గర ఉండడం వల్ల ఆయనతో కొంత అనుబంధం ఏర్పడింది. అంటే మీరు రాజకీయంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఎమ్మె కృష్ణారెడ్డి గారు యాజ్ ఇన్స్పిరేషన్ గా. అంతే. సరే, మొదటగా మీరు రాజకీయ ప్రవేశం ఎక్కడ చేశారు అంటే? మేము మొదటి నుంచి రాజకీయంగా వాళ్ళ వెంబడి ఉండేవాళ్ళము, అంటే వాళ్ళ అనుచరులకు వాళ్ళ వెనుక తిరిగేవాళ్ళం. కానీ ప్రత్యక్షంగా 2014లో కూడా మాకు అవకాశం ఇచ్చారు. 2019 కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. అంటే అప్పుడు పార్టీగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినప్పటికీ మేము మొదటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ కూడా కిషారెడ్డి గారి వర్గంగానే మాకు గుర్తింపు ఉంది. ఎంత మెజారిటీతో మీరు ఆ రోజు కైవసం చేసుకున్నారు ఆ వార్డు కౌన్సిలర్లు? అప్పుడు మాకు మా వార్డు వచ్చేసి 1200 ఓట్లు వార్డుకి ఉన్నాయి. 930 ఓట్లు పోల్ అవ్వడం జరిగింది. మాకు 505 ఓట్లు రావడం, 155 మెజార్టీ వచ్చింది. 155 ఓట్ల మెజార్టీ ఆ రోజు మీరు. మెజార్టీ. సరే, ఆ వార్డులో మీరు కౌన్సిలర్గా కొనసాగుతున్నారు 11th వార్డు. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఫైనల్ చేశారు, ఎంత ఎంత ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఆ నిధులతో ఎంతవరకు తీసుకొచ్చారు, దానివల్ల మీరు ఫుల్ ప్రెజర్గా సాటిస్ఫై అయ్యారా? అభివృద్ధి విషయానికి వస్తే మా యొక్క వార్డు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు పోర్షన్ వైజ్గా తీసుకుంటే ఇటు వార్డుల కంటే ఇవతల ఈ రోడ్డుకి ఇటు సైడ్ ఉన్న వార్డు ప్రతి సంవత్సరము మనం ఏరియా అనేది పెరుగుతూ పోతుంటుంది, కన్స్ట్రక్షన్ ఏరియా. కాబట్టి అభివృద్ధి ఎప్పుడు పెద్ద నిధులు అవసరం ఏర్పడుతుంది అందులో. కానీ మనకున్న నిధులు, మనకు కేటాయించిన నిధుల ప్రకారం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు వచ్చిన నిధులలో మేము సంతృప్తికరంగానే మా వార్డుకు నిధులు అందినాయి. భవిష్యత్తులో కూడా ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారి సహకారంతో మాకున్న ఇంకా కొంత టైంలో కూడా మిగతా పనులు కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. వచ్చిన నిధులు, ఖర్చైన నిధులు, అభివృద్ధి చేసిన పనులు, ఈ మూడు సమానంగా జరిగాయంటే? మొదలుగా మేము ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు మా వార్డులో వచ్చేసి పూర్తి స్థాయిలో డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉండేది. మేము మొట్టమొదలు వచ్చిన నిధులను ఆ డ్రైనేజ్ సమస్య మీద దృష్టి సారించి డ్రైనేజ్ సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ వచ్చిన నిధులని డ్రైనేజ్ల మీద ఖర్చు చేయడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయిలో డ్రైనేజ్ పూర్తి కానప్పటికీ, అంటే ఇంతకుముందు చెప్పినట్టు మా సంవత్సరం ఏరియా అనేది పెరుగుతుంటుంది. కాబట్టి ఈ కొత్త ఏరియా మన డ్రైనేజ్ కంప్లీట్ చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు దాన్ని ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అంతకుముందు జరిగిన మా మొదటి 3 సంవత్సరాల్లో జరిగిన డ్రైనేజ్ తర్వాత మళ్ళీ కొంత సీసీ రోడ్ల మీద దృష్టి సారించి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అంటే వచ్చిన నిధులను మేము ఎక్కడ ఎమర్జెన్సీగా అవసరం ఉందో అక్కడనే ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ఒక ఏరియా పోర్షన్ మనం కంప్లీట్ చేసుకుని పోయిన తర్వాత మిగతా ఏరియాకు, ఈ ఏరియాకు మళ్ళీ మనం మళ్ళీ డ్యామేజ్ వర్క్స్ చేయాలంటే నాణ్యతతో కూడిన వర్క్స్ చేపిస్తే మనకు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు మళ్ళీ అవసరం పడదు. కాబట్టి ఆ విధంగా మేము ప్లాన్ చేసుకొని మా వార్డులో ఒక ఒక పోర్షన్ని కంప్లీట్గా డ్రైనేజ్ సమస్య, ఆఫ్టర్ దట్ మళ్ళీ సీసీ రోడ్లు చేసుకుంటూ అవతలకి నెక్స్ట్ స్టెప్ తీసుకొని పోతున్నాం వార్డులో. అంటే పోర్షన్ వైజ్గా ఆ విధంగా ఖర్చు చేస్తున్నాం, ఆ విధంగానే ప్లాన్ చేసినాం. వార్డులో ఇప్పటి వరకు మంచిగానే పనులు సంతృప్తికరంగా జరిగాయని నేను అనుకుంటున్నాను. మీ వార్డులో పలానా కాలనీలో సీసీ రోడ్ అవసరం ఉంది, పలానా కాలనీలో అండర్ డ్రైనేజ్ అవసరం ఉంది, పలానా కాలనీలో మనకు పవర్ కానీ ఇంకేదన్నా వాటర్ అదే నల్ల కలెక్షన్ కానీ, అట్లా మీ దృష్టికి ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఆ కాలనీలో కాలనీ వైజ్? మాకు ప్రత్యక్షంగానే అందరితో ఉన్న మాకు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది ఇక్కడనే కాబట్టి మాకు అక్కడ ఉన్న ప్రజలందరితో సంబంధాలు చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి మాకు ఖచ్చితంగా ఏ టైంలోనైనా వాళ్ళు ఫోన్ ద్వారా నాకు ప్రత్యక్షంగా కలిసి ఆ ఒక సమస్యను మన దృష్టికి తీసుకొస్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వేరే ఏ డిపార్ట్మెంట్లతో పనైనా ఇమీడియట్గా వాళ్ళ ముందే నేను ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అది జరిగిన మాట్లాడిన తర్వాత మళ్ళీ సమస్య అయ్యిందా కాలేదా, సొల్యూషన్ అయ్యిందా కాలేదా అనే విషయంపై మళ్ళీ మళ్ళీ నేను దృష్టి సారి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద నేను ఏ ఏ టైంలోనైనా ఏ పత్రైనా స్పందించి వాళ్ళతో
కంటిన్యూ అయిపోతాం. మీ కాలనీలో ఇప్పటివరకు ఇంకేదైనా అభివృద్ధి పనుల కోసం ప్రజలు మీ దగ్గరికి ఏదైనా తీసుకొచ్చారా? సార్ మాకు ఇది ఉన్నాయి కావాలి. సమస్యలు, సమస్యలు అనేది వార్డు పెరుగుతున్న సమస్య, వార్డులో ఉంటే పెరుగుతున్న వార్డు కాబట్టి పెరుగుతున్న ఏరియా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఒక సమస్య కంప్లీట్ అయిన తర్వాత ఇంకో సమస్య, సమస్య అని కాదు కానీ అభివృద్ధి అవసరం ఉంటుంది. అభివృద్ధి అనేది ఈరోజు ఫుల్ స్టాప్ పెడితే అయిపోయేది ఉండదు. అభివృద్ధి అనేది కంటిన్యూగా నిరంతర ప్రక్రియ. అవుతుంది. ఒకరోజు మనం డ్రైనేజ్ వేసుకున్నామంటే నెక్స్ట్ సీసీ రోడ్లు వేసుకోవాలి. సీసీ రోడ్లు వేసుకున్నామనంటే మళ్ళీ కొన్ని పార్కులు, ఇంకా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో మనం దాన్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ అయ్యిందని మనం ఎప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. మన స్థాయిలో, మన మన టైంలో మనకు ఎంత అవకాశం ఉందో, మనం ప్రజలకు ఏ విధంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మనం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం ఉన్నంత వరకు ఆ విధంగా నిరంతర ప్రక్రియ ప్రక్రియ, కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియగానే ఉంటుంది. ఏడైనా, ఏ వార్డ్ అయినా, ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా అభివృద్ధి అవసరం జరుగుతూనే సంతోషం అండి. ఉండాలి. ఇప్పటివరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మీకు ఇంకా ఏదైనా మీరు పర్సనల్ గా అరేంజ్ చేస్తున్న వార్డులో అందరు ప్రజలందరికీ ఇంకా హ్యాపీగా ఉంటుంది, అలాంటి ఏదైనా కార్యక్రమం మిగిలి ఉందా? ఉన్నాయండి, ఇంకా మా దాంట్లో కార్యక్రమాలు చాలా మిగిలే ఉన్నాయి. కొన్ని డ్రైన్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఏరియా మనం అనుకున్నా కంటే మన కల్వకుర్తి మొత్తంలో 11th వార్డు అంటే రోడ్డు ఇవతల పక్కల ఉన్న వార్డు అనేది ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూ పోతుంది. ఏరియా ఏరియా వైజ్ ఫాస్ట్గా పెరుగుతున్నప్పుడు మనకు అదే విధంగా నిధులు సమకూరాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అందరికీ వచ్చినట్టు సమానంగా వస్తే మేము మిగతా వార్డులో చేసినట్టు ఇక్కడ అభివృద్ధి చేయలేకపోతాం. అదొక చిన్న, మాకు ఒక సమస్య ఉంటుంది మాకు ఆ నిధుల దగ్గర. ఈక్వల్గా కాకుండా మాకు కొంచెం పెద్ద ఎక్కువగా కేటాయిస్తే జనాభా ఎక్కువ ఉంటుంది, వార్డు సైజ్ పెద్దగా ఉంటుంది, కొత్తగా ఏర్పడిపోతుంది. 1 ఇయర్లో నీకు ఒక 50-60 ఇళ్ళు కొత్తగా ఏర్పడతాయి కాబట్టి మళ్ళీ ఆ ఏరియాలో మనం డ్రైనేజ్ సిస్టము, సీసీ రోడ్ సిస్టమ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది మనం. కాబట్టి మాకు నిధులు కొంచెం అత్యధికంగా వస్తే ఆ సమస్యలు అనేది ఈజీగా చేయగలుగుతాం. మీ వార్డుకు అంటే మా సంబంధించి వార్డుకు సంబంధించి ఎక్కువ మంది ప్రజలు డ్రైనేజ్ సిస్టమ్ కొంత కంప్లీట్ అవుతుంటే మిగతా ఎక్కువగా అడిగింది ఏంటంటే, కొంతమంది నుంచి వచ్చిన మాకు అభ్యర్థులు ఏంటంటే పార్కు, మీ పార్కు ఒకటి కావాలి. ఆ పార్క్ అంటే పార్కు కూడా అక్కడ అంటే ఈ మధ్యన మీ దృష్టిని తీసుకొచ్చారా? తీసుకునే చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చాం. వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ జిమ్ శాంక్షన్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల సగము లాగింది. దానికి సీడీపీ నుంచి కూడా ఒక 10 లక్షల రూపాయలు గ్రీనరీకి మనకు మంజూరు అయ్యి ఉన్నాయి. అవి ఇంకా వినియోగించుకోవాల్సింది. ఇంకా ఏమైనా నిధులు అవసరం పడితే ఆ పార్కు గురించి ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు, చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోయి ఆ పార్క్ కంప్లీట్ చేసే పని చేపడతాం. ఇంకేదన్నా అభివృద్ధి కార్యక్రమాల గురించి గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడం కానీ మున్సిపల్ చైర్మన్ గారిని కలవడం కానీ చేశారు ఏదన్నా? మాకు ఈ సమస్య ఉంది, మేము నిధులు కేటాయించాలని ఏదన్నా ప్రతి అప్పీల్ ఇష్యూ, ప్రతి ఇష్యూ మీద, ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమం మీద మనం ఖచ్చితంగా చైర్మన్ కానీ గౌరవ శాసనసభ్యులు కానీ కలిసి వారిని నిధులు విజ్ఞప్తి చేయడం అవసరం ఉంటుంది. వాళ్ళని మనము అడగడం మన బాధ్యత, వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు నిధుల విషయంలో, పనుల విషయంలో ఎప్పటికప్పుడు చైర్మన్ గారిని, గౌరవ శాసనసభ్యులు కానీ, ఇప్పటివరకు గెలవలేదు, టైం రాలేదు శాసనసభ్యులు కానీ గెలవడానికి, త్వరలోనే కలిసి మాకు వార్డుకు అవసరమైన నిధులను అభ్యర్థించడం జరుగుతుంది. చెప్పండి, రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీది రాజకీయ ప్రవేశం ఇంకా ఎలా ఉండబోదు? ఎందుకంటే జనరల్గా మీ చూపు ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు, ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగుతా ఉంది, ఏదైనా అవకాశం వస్తే మీరు అటువైపు షిఫ్ట్ అవడానికి ఏమన్నా అవకాశాలు ఉండొచ్చు? అట్లా ఆలోచించవచ్చు మేము ఆ విధంగా ఎప్పుడు ప్రజల ఆలోచించలేదు. అభివృద్ధి కోసం? ప్రజల అభివృద్ధి కోసం ప్రజల నిర్ణయం ఎప్పుడైనా, ఎవరైనా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజల గురించి ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఆ ప్రజలు ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది. నేనని కాదు, ఎవరైనా ఏ ప్రజాప్రతినిధి అయినా అల్టిమేట్గా ఫైనల్గా ప్రజలు, వాళ్ళ అనుచరులు, ఆ కార్యకర్తలు, వాళ్ళ వెంబడి వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ అడిగి వాళ్ళ నిర్ణయం ప్రకారం ముందుకు పోవాల్సి వస్తుంది. మనకున్న కొన్ని క్వాలిటీస్ ప్రకారం ఏమైందంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని కాదు, మేము మొట్టమొదటి నుంచి మా గౌరవనీయులు, కీర్తి శేషులు, పెద్దలు యడమ కిషారెడ్డి గారు వెంబడి ఉన్నాం. ఆయన వర్గంగానే మాకు రెస్పెక్ట్ ఉంది, మనకు కావాల్సింది కూడా అది. కాబట్టి ఆ విషయం అయితే ఇంతవరకు మేము దాని మీద దృష్టి లేదు, ఆలోచించలేదు. చెప్పటికి మేము ఇప్పుడున్న మా బాధ్యత ఏంది, మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ వార్డు కౌన్సిలర్గా మాకు ఇచ్చిన పనిని ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అనేది అప్పుడు నిర్ణయం రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని కాలానికి వదిలేస్తున్నారు. అంతే. సరే ప్రస్తుతం మాట్లాడుకుందాం, మన ప్రాంతం వాసిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సో ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, మరిన్ని నిధులు కావాలంటే
ఎమ్మెల్యే గారి దృష్టి కానీ అధికారుల దృష్టి కానీ ఏ విషయాల మీద వాళ్ళని కలిసే అవకాశం ఉండొచ్చు? 100% కలవాలి. కలిస్తేనే కదా, ఆల్రెడీ ఇప్పుడు మన మన ప్రాంతం నుంచి మన సన్నిహితంగా ఉండే వ్యక్తి, ఈ ప్రాంత వ్యక్తి, ప్రాంతానికి చెందిన బిడ్డగా, ముల్లమల్ల బిడ్డగా రేవంత్ రెడ్డి గారికి స్టేట్ వైజ్ గా మంచి ఆయన సీఎంగా నిలబడడం మనం అందరం హర్షించదగ్గ విషయం. అందరు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు, అంటే ప్రాంతాలలో ఉండొచ్చు, మన ప్రాంత వాసులు అందరూ మన ప్రాంత ముద్దు బిడ్డగా ఆయన మనం అందరం హర్షించి ఆయన మనం శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ద్వారా పనులు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే అండి. ఒక పనుల కోసం, అభివృద్ధి కోసం మనం ఏ మనం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్క అధికారులను కానీ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులను కానీ ఖచ్చితంగా కలిసి పనులు చేయడం ముఖ్యం. ఆ విధమైన విధానాన్ని మన నాయకుడు కొనసాగించేది. మనం ఆయన పట్ల ఆయన ఆదర్శంగా తీసుకొని ఫస్ట్ మనం మన పార్టీలు కదా అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి కోసం ఎలక్షన్స్ వరకు పార్టీలు, ఎలక్షన్ల తర్వాత అందరం పనిచేయాల్సింది. కలిసికట్టుగా పనిచేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం ముఖ్యం. అందులో మన స్థాయిలో మనం ఏ విధమైన పాత్ర పోషిస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆ అభివృద్ధి కోసం మనము ఏ అధికారి దగ్గరికైనా, ఏ నాయకుని దగ్గరికైనా, శాసన సభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరి దగ్గరికైనా పోయి ఆ నిధులు తీసుకురావడానికి, ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ప్రతి ఒక్క నాయకుని మీద, ప్రతి ఒక్క లీడర్ మీద, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. కాబట్టి అందరూ ఎలాంటి తారతమ్యాలు భేదాలు లేకుండా ఎలక్షన్స్ అయిపోయినాక కేవలం అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధి, మన ఊరు అభివృద్ధి, మన వార్డు అభివృద్ధి అనే దాని మీద దృష్టి సారించుకొని పనులు చేసుకోవాలి. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ 1 మంత్ 2 మంత్స్ ఎవరు ఫైట్ ఆర్ చేసుకోవాలి. మంచి విషయం చెప్పారండి. కొద్దిసేపు మనం రాజకీయాలు పక్కన పెట్టేసి డివోషన్కి వెళ్ళిపోతాం. మీకు జనరల్ గా చాలా సందర్భాల్లో చూసిన సందర్భాన్ని చూసినాం, భక్తి ఎక్కువ అంటారు గుళ్ళు, ఆ గుళ్ళ చుట్టూ తిరగడం, దేవు ఏదన్నా డివోషనల్ గా మీరు ఎప్పుడు అట్లా ఏం సార్ అది ఫైనల్ అసలు ఎట్లా మీరు అట్లా ఎట్లా మూవ్ అవుతున్నారు? లేదు అంటే మేము భక్తి ఎక్కువ అనే రీజన్ ఏంటంటే, మేము మొట్టమొదలు మేము యూత్ గా ఉన్నప్పుడు మేము అందరం బజరంగ యూత్ అని మేము కలకుర్తిలా వినాయకుని మండపం ఏర్పాటు చేసి కొన్ని బజరంగ యూత్ ద్వారా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటూ అప్పుడు తిరిగేది. అయితే మేము చాలా అంటే ఇదంతా రాజకీయం ముందా సార్? ముందు మేము అప్పుడు యూత్ గా ఉన్నప్పుడు ఏం చేసినట్టే బజరంగ యూత్ అనేది మేము 2003 అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మొదలు మేము ఏంటంటే వినాయకుని పూజ బాగా నియమ నిష్టలతో చేసేది. అప్పుడు మేము స్టార్టింగ్ ఉన్న టైంలో ఏంటంటే అందరని కాదు, కొంతమంది ఆలయం చందనం చేసుకొని ఇట్లా చేసి చేసి వినాయకుని కడ ఏం కరెక్ట్ ఉండాలంటే మేము అదే కాదు, ఈ విధంగా మనం అందరం మంచిగా చేసి ఒకరికి ఇన్స్పిరేషన్గా చేస్తే ఈ విధంగా చేయాలని, ఈ విధంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము గణేష్ మాట ఏర్పాటు చేసి బజరంగ యూత్ అనే సభ్యులందరం 9 రోజులు నియమనిష్టలతోనే ఆ కార్యక్రమం పూర్తి చేసి అందరూ మా సభ్యులు బజరంగ యూత్ సభ్యులు అందరూ దాని నుంచి ఏమైందంటే మాకు ఆటోమేటిక్గా మేము ఆ దైవం మీద అనేది దైవభక్తి అనేది కొంత అలవాటు అయింది, మా మంచిగా అలవాటు అయింది కొంత టైం ఖచ్చితంగా చేయాలనేది. అందుకనే మేము ప్రతి సంవత్సరం కాదు ప్రతి ఇప్పుడు మేము మాకు అవకాశం లేదు, అందరూ ఎవరెవరు కుటుంబం మ్యారేజెస్ అయ్యి ప్రొఫెషనల్గా ఎవరు అక్కడ డివైడ్ అయిపోయింది మా యూత్ ఆ టైం చేయలేము కాబట్టి కొంచెం అది ఆ కార్యక్రమాలు మేము పనిచేసినప్పటికీ మాకున్న వేరే టైంలలో ఇక్కడ ఉన్న మన మధ్యమడుగు ఊరుకొండ ఆంజనేయ స్వామికి మేము ప్రతి వారం మాకు టైం ఉన్నప్పుడల్లా దర్శించుకోవడం జరుగుతుంది. ఏమైనా కార్యక్రమాలు ఉంటే అందులో మేము పాల్పంచుకోవడం జరుగుతుంది. అట్లాగనే ఇక్కడ మన మధ్యమడుగు శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఏమైనా కార్యక్రమం ఉంటే మేము ఖచ్చితంగా అందులో మా కాంట్రిబ్యూషన్ పాల్పంచుకోవడం జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు కూడా మేము ఇప్పటికీ అక్కడ చేయడం జరిగింది. కాబట్టి మాకు అప్పుడు యూత్గా ఉన్నప్పుడు మాకు అలవాటు అయింది భగవంతుని మీద చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఎవరికైనా మన ఎంతో కుటుంబాలలో చిన్నప్పటి నుంచి దైవభక్తి అనేది అది ఒకరికి ఉంటుంది, ఉండదని మాకు అది కొత్తగా వచ్చింది ఏం కాదు, కానీ సహజంగా మాకు అట్లా కొంత దాని మీద కారణం ఉంది. ఇప్పుడు మా వార్డులో కూడా అందరు కొంతమంది అందరి మా వార్డులో మొదటి గుడి లేదు, ఈ ప్రాంతం కొంచెం వార్డు పెద్ద ఉంది, ఇక్కడ నుంచి గుడి దూరంగా ఉంది, ఆ గుడి కూడా ఒక డిమాండ్ ఉంది మా వార్డులో. దాన్ని కూడా మేము ఆఫ్టర్ కరోనా భూమి పూజ చేయడం జరిగింది, వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భూమి పూజ చేసి కార్యక్రమం కూడా చేయడం జరిగింది, అది కూడా త్వరలో పూర్తి చేస్తాం. అంటే ఆ గుడి డెవలప్మెంట్ కోసం చందాలతో స్టార్ట్ చేసిన సార్? ఏంటంటే గుడి డెవలప్మెంట్ కు మొదలుగా మేము ఏం చేసినామంటే మా వార్డుకు సంబంధించిన ప్రజలందరినీ, అందరు భాగస్వాములు వాళ్ళందరినీ
సహకారంతో పూర్తి చేయాలని చెప్పి వారు స్టార్ట్ చేసినాము. తర్వాత మా ఊర్లో ఉన్న ఈ ప్రాంతంలో అందరి వ్యవసాయం భగవంతుడు అనేది అందరి ఒక రూపాయి అయినా 2 రూపాయలు అందరి చేయూత ఉండాలి, అందరి సహకారం ఉండాలి, అందరి నల్ల భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో అందరినీ కలవడం జరుగుతుంది. ఇంకా మధ్యలో ఎలక్షన్స్ టైం పోర్షన్లో కొంచెం పెండింగ్ పడ్డది వరకు, మిగతా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అకౌంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి. త్వరగా అది కూడా పూర్తి చేసి మా వార్డు ప్రజల కోరిక నెరవేర్చాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే అండి, రాజకీయాల్లోకి వస్తే రేపు ఒక స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మళ్ళీ మీ మీ రాజకీయంలో మళ్ళీ మీ చూపు ఎలా ఉండబోతుంది? మళ్ళీ కౌన్సిలర్ చేస్తుంటారా? దానికన్నా కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నారు. నేను ప్రస్తుతానికైతే ప్రస్తుతం మాకున్న బాధ్యతను దాన్ని సక్రమంగా కంప్లీట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఉన్నాం. నా వరకు వస్తే నేను 4 సంవత్సరాలలో కరోనా ఉన్న పీరియడ్లో మేము గెలిచిన 1 మంత్కే కరోనా వచ్చింది, లాక్డౌన్ ఏర్పడ్డది. అట్లా 2 ఇయర్స్లో మన కొద్దిగా నిధుల కొరత ఏర్పడ్డది. తర్వాత అత్యంత వేగవంతంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఆఫ్టర్ కరోనా. కాబట్టి మాకు అప్పుడు ఇచ్చిన మేము ఏమైనా అనుభవం ఉంటే మేము ఈ టైంలో ఏమైతే చేయగలుగుతాం అవన్నీ కంప్లీట్ చేసే ఆలోచనలే ఉన్నాం. కానీ రేపు ఏం జరుగుతుందనే ఆలోచన అయితే దాని ప్లాన్ కానీ రేపు ఏం చేద్దామనే ఆలోచన మాత్రం లేదు. ఇప్పుడున్న మాకు టైంలో ఇన్ టైంలో ఇంకేమైనా పనులు చేస్తాం, ఏ విధంగా చేయాలనే ఆలోచనతోనే ఉన్నాము. ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. 11వ వార్డు ప్రజలందరూ మళ్ళీ మీకే ఓటు ఎందుకు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? నేను మళ్ళీ ఓటు వేయి అని అడగాలి అని అంటే అభివృద్ధిని చేసి చూసే ఓటు వేయాలి, కానీ ఎవరినో చూసి ఏ పార్టీ ఉన్నామో చూసి కాదు. ప్రస్తుతం మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఏ విధంగా ఉపయోగించుకున్నాం, ఏం చేసినాం అనే దాని మీద చూసే ఓటు వేయమని అడుగుతాం. అంటే ఆ టైంలో మేము నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ టైంలో ఓటు అడిగే పరిస్థితి వస్తే ఈ విధమైన విధంగానే ఓటు అడుగుతాం, కానీ వేరే విధంగా అడగడానికి అవకాశం లేదు. మీ వార్డు సభ్యులతో మీకు ఎలాంటి సంబంధాలు ఉంటాయి? మా వార్డు సభ్యులతో మాకు నిరంతరం ఒక కుటుంబ సభ్యులు లేకని అందరితో నేను, ఎందుకంటే ఒక కౌన్సిలర్గా మనం ఏదో సడన్గా 2 మంత్స్ వచ్చి ఎక్కడో బయట ఉండి ఆ టైంకి వచ్చి అవకాశం తీసుకున్న వ్యక్తులు ఏమి కాదు. మొదటికి వెళ్ళి చిన్నప్పటి నుంచి చెప్పిన ఇంతకుముందు బజరంగ యూత్ అని మేము యూత్గా ఉన్నప్పుడు కూడా యూత్ సభ్యులు అందరం మేము పబ్లిక్తో కలిసిమెలిసి తిరిగేది. సోషల్ యాక్టివిటీస్ ఏమైనా అవసరాలు ఉన్నాయి ఎవరైనా ఏమైనా చెప్పినా కేవలం ఒక వినాయకుని మంటపాలు ఏర్పాటు చేసి యాక్టివిటీస్ చేసే విధంగా కాకుండా మిగతా రోజులలో కూడా మేము ఎవరికైనా ఏమైనా అవసరం పడితే మా వంతుగా మాతో ఏమైనా అవసరం పడే అందరికీ మేము సహాయపడడం జరిగింది. కాబట్టి చిన్నప్పటి నుంచి మాకందరికీ ఇక్కడ ఒక కుటుంబ సభ్యులు లేక రిలేషన్ అనేది ఉంది వార్డులో, విద్యానగర్లో ఒక వార్డు అనే కాదు విద్యానగర్లో. కాబట్టి అందరూ మాకు అక్క చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అత్త ఉన్న కుటుంబ సభ్యులు వరుస పెట్టుకుని అన్ని కులాలతో మామ అన్ని కులాలు కేవలం ఒక ఆకులో మీ కులం అనేది కదా అన్ని వర్గాల అన్ని వర్గాల వారితో కలుపుకొని ముందుకు కూడా ఆల్రెడీ కలిసిమెలిసి కలిసిపోయింది. ఎప్పుడు ఏదో కలుపుకొని ముందుకు పోయి ఏదో ప్లాన్ అది కాదు, చిన్నప్పటికెళ్ళి అందరూ కలిసిమెలిసి ఉంటారు, అందరితో మామ తాత అందరూ మా సన్నిహితంగానే ఉంటారు. మీకు ఇష్టమైన నాయకుడు పేరు చెప్పంటే ఏం చెప్తారు? మాకు ఆబ్వియస్లీ ఇష్టమైన నాయకుడు కీర్తిశేషులు పెద్దలు వేడమా కృష్ణారెడ్డి, ఎందుకంటే ఆయన నేను చెప్పిన చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాం, ఆయనను అనుసరిస్తూ పెరిగిన ఆయన అని మాకు నచ్చిన వ్యక్తి, మాకు అన్ని విధాలుగా తోడ్పడిన వ్యక్తి. ఆయన ద్వారా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన కూడా మాకు ఆయన సహకారం ఆయన ఆశీర్వాదం మాకు ఉంది. కాబట్టి నాకు నచ్చిన నాయకుడు ఇప్పుడు ఎప్పుడు పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు లీడర్ నిర్మల్ కృష్ణారెడ్డి గారు. సక్సెస్ఫుల్ లీడర్ అతి తక్కువ టైంలో సక్సెస్ అయిన లీడర్ చెప్పంటే మీరు ఏం చెప్తారు? లీడర్ సక్సెస్ఫుల్ లీడర్ అంటే లీడర్ అనేది తక్కువ టైం, లీడర్ అంటే సక్సెస్ ఫెయిల్ ఉండదు, లీడర్ గానే ఉంటాడు కొనసాగుతూనే ఉంటాడు. కానీ పొలిటీషియన్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటే మాత్రం ఇప్పుడు మనం ప్రస్తుతం మన నియర్ బై సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటే ఖచ్చితంగా చెప్పాల్సిన పేరు మన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్ గా పొలిటీషియన్ కి పొలిటీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి టార్గెట్ ఇట్లా చూస్తుంటే టక్ రీచ్ అయిన వ్యక్తి సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటే నేను రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పు. 11వ వార్డు కౌన్సిలర్ గా చైతన్య రెడ్డి గారు ఉన్నారు కదా, మేడం గురించి ప్రధానంగా మీరు క్లుప్తంగా చెప్పండి 2 నిమిషాలు. ఇలా మ్యారేజ్ విషయానికి వస్తే 2014 మార్చి 8న నాకు మ్యారేజ్ వివాహం జరిగింది. మా భార్య ఇక్కడనే
మన ప్రాంతం, మన కాన్స్టిట్యున్సీ వెల్దండ మండలం కంటౌన్పల్లి గ్రామం. ఆమె విద్య కూడా ఇక్కడనే, చదువు కూడా ఇక్కడనే జరిగింది. 2014లో పెద్దల కుదిరిసిన వివాహం మాది. రాజకీయాల్లో వాళ్ళకు కూడా ఇలాంటి, వాళ్ళ సాధారణ వ్యవసాయ కుటుంబం. మా నా పెళ్ళి అయిన తర్వాతనే మన కల్వకుర్తిలో, లేవంత్ వారిలో రిజర్వేషన్ దృష్ట్యా జనరల్ లేడీకి కేటాయించడం జరిగింది. అప్పుడు మా భార్య చైతన్య రెడ్డి గారిని పోటీలో ఉంచడం, గెలుపొందడం కంటిన్యూ అయింది. మొదటిసారి ఎలక్షన్ రాజకీయ ప్రవేశంలో సక్సెస్ అయ్యారన్నమాట. సో ఎలా అంటే ఉంటుంది? మొదటిసారి రాజకీయంగా పోటీ చేసినప్పటికీ గతంలో ఎలక్షన్స్ నిర్వహించిన అనుభవం మాకుంది. ఉంది సార్, ఎలా కమ్యూనికేట్ చేస్తారు పబ్లిక్ విషయాల గురించి? మీ మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ డిస్కషన్ ఒక మాకు ఫండిగా చెప్పండి, ఒక సింపుల్ ఎట్లా ఉంటుంది? మాకు ఇంట్లో విషయాల కంటే వాటి విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటాం. అవును, ఎందుకంటే ఇద్దరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయాలు. ఏంటి పంచాయతీ కంటే వాడు పంచాయతీ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేసి అదేమైంది ఇదేమైంది డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. ఆమె ఇంట్లో ఆమె హోమ్ మేకర్గానే ఉంది, ప్లస్ కౌన్సిలర్గా మీటింగ్లో క్వశ్చన్ చేయడంలో కూడా ఆమె యాక్టివ్గానే ఉంటుంది. చంద్రపాడి మీటింగ్ ప్రోటోకాల్ ఆమెనే ఎదుగుతుంది కాబట్టి కంటెస్ట్ చేయాలి కాబట్టి ఆమెనే ఆవిడే అవుతుంది. క్వశ్చనింగ్ కూడా మంచి క్వశ్చన్ చేస్తుంది. డెవలప్మెంట్ విషయంలో ఆమె దృష్టికి వచ్చిన విషయాలు, నా దృష్టికి నేను ఫీల్డ్ మీద నేను తిరుగుతా కాబట్టి నా దృష్టికి వచ్చిన విషయాలు డిస్కషన్ చేసుకొని ఏది ప్రయారిటీవైజ్గా ఎమర్జెన్సీ ఏది ఉందని ఇద్దరం చర్చించుకోవడం కూడా జరుగుతుంది. చైతన్య రెడ్డి గారి క్వాలిఫికేషన్ ఏంటి, ఎట్లా ఆమె ఎక్కడ విద్యాభ్యాసం? చైతన్య రెడ్డి గారు వెల్దండలో, ఆమె ఉన్నత 10th ప్రైమరీ వెల్దండల గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. సెకండరీ వచ్చేసి ఇక్కడ ఈ కాలేజీలో కలవకుర్తిలో వేసింది. డిగ్రీ కూడా ఇక్కడనే కృష్ణవేణి కాలేజీలో చేయడం జరిగింది. తర్వాత ఇంకా మ్యారేజ్, పిల్లలు, అది విధంగా నడుస్తుంది. చెప్పండి, మీరు యాజ్ ఎ కౌన్సిలర్గా కొనసాగుతున్నారు, మీరు మీకు ఇష్టమైన నాయకుడు వారి కుమారుడు చైర్మన్ గారి, అంటే ఎన్మకృష్ణారెడ్డి గారి కుమారుడే చైర్మన్ గారు కొనసాగుతున్నారు, మీ మధ్యన ఎట్లా ఉంటుంది? అంటే మీరు జనరల్గా పబ్లిక్ విషయాల గురించి కానీ, డెవలప్మెంట్స్ కానీ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ మాట తీరు కానీ కమ్యూనికేట్ ఎట్లా వెళ్తారు, ఏంటి వాళ్ళు సార్ మాకు చైర్మన్ గారితో అన్ని రకాలుగా అన్ని స్వచ్ఛమైన సంబంధాలు కలిగి ఉన్నాము. పనుల విషయంలో ఆయన ఫోరంలోనే మేము ఉన్నాము. పనుల విషయంలో మాకు ఇక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు అయితే లేవు. లేకున్నప్పటికీ నేను వార్డులో అవసరమైన పనుల గురించి ఆయన గురితో ఎప్పుడు చర్చించడం జరుగుతుంది. మాకు పనుల విషయంలో ఎక్కడన్నా వచ్చినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించింది ఇప్పటి వరకు. కాబట్టి ఆయన మాకు అన్ని పనులలో సహకారం అయినది ఇప్పుడు ఉంటుంది. మీరు బీఆర్ఎస్ పార్టీలో యాజ్ ఎ కౌన్సిలర్గా కొనసాగుతున్నారు, ఇప్పుడున్న ప్రస్తుత చైర్మన్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే చేశారు. సో మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మీ రాష్ట్ర నాయకుడు మాజీ సీఎం గారు కేసీఆర్ గురించి 2 మాటల్లో చెప్పండి. కేసీఆర్ గురించి అంటే 2 మాటల్లో చెప్పలేము చెప్పలేము మాకు అంత, ఎందుకంటే మాకు దగ్గరున్న వ్యక్తి. నేను పార్టీ వైజ్ కాదని మొదలే చెప్పిన, పార్టీ మాకు అనుభవం లేదు, పార్టీతో సంబంధాలు కూడా తక్కువనే. కేవలం కృష్ణారెడ్డి గారి వర్గంగా, కృష్ణారెడ్డి సంబంధించిన వ్యక్తిగానే మేము రాజకీయాలకు అటాచ్ అయినాం, కానీ ఒక పార్టీ పరంగా ఎప్పుడు అటాచ్ కాలేదు. పబ్లిక్తో కూడా, పబ్లిక్ పార్టీ ఉంటుంది, మనము వ్యక్తులు ఉంటాము, అన్ని రకాలుగా చూసి మనని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారి గురించి అంటే, కేసీఆర్ మనకు అందరికి అల్టిమేట్గా తెలిసిన ఉద్యమం చేసిన నాయకుడు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి. కేసీఆర్ ఒక్కడే చేసినట్టే అందరు చేసే, కానీ కేసీఆర్ గానే దాన్ని ఉద్యమానికి నాయకత్వం వహించింది. కాబట్టి ఉద్యమ నాయకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ తర్వాత ఆయన అధికారంలో కూడా సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేసుకున్నాడు 10 సంవత్సరాలు. కాబట్టి కేసీఆర్ కూడా ఒక మంచి నాయకుడుగానే. రేపు భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు, రాజకీయంగా ఎదుగుదల గురించి కావచ్చు, ఏదైనా ఏదన్నా ఇంపార్టెంట్, ఏదన్నా పార్టీ మారే విషయంలో కావచ్చు, పార్టీకి బలోపేతం చేసుకునే అంటే ప్రాంతం కోసం కూడా మీరు అనంతం ఆలోచిస్తున్నారు కాబట్టి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధానంగా ఏదన్నా డిస్కషన్ చేసి, ప్రధానంగా ఏదైనా ఒక అదే చర్చలు, ఏదైనా నిర్ణయం తీసుకునే క్రమంలో మీరు ఎవరితో కూర్చొని నిర్ణయం తీసుకుంటారు? ఖచ్చితంగా నాకు సంబంధించిన మొత్తం లేదంటే, నాకు మా ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్టివ్ ఉంటారు. మా బజరంగ్ యూత్ అనే స్నేహితులతో మేము అది కండక్ట్ చేసినామని చెప్పినాము, వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు
పొలిటికల్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, మిగతా ఏమన్నా కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలో కూడా మా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం ఖచ్చితంగా డైలీ కమ్యూనికేషన్, డైలీ అన్ని విధాలుగా నాకు సహకరిస్తుంటారు. కాబట్టి ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయడం జరుగుతుంది, మా ప్రాంత వాడికి సంబంధించిన పెద్దలతో నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ రాజకీయంగా ఉన్న వ్యక్తులు, మనకు ఇంతవరకు ప్రోత్సాహం అందించిన వ్యక్తులతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. చివరికి మనము అభివృద్ధి, వార్డు అభివృద్ధి చెందడానికి కానీ మిగతా ఏమైనా అవకాశం కోసం కానీ అప్పుడు వాళ్ళందరితో నిర్ణయించడం జరిగిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రేపు కొత్తగా వచ్చే యువకులకి రాజకీయంలోకి రావాలంటే మీరిచ్చే సూచన కానీ సలహాలు కానీ ఏంటి? ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి. ఇంతకుముందుకి ఇప్పటికి పోల్చుకుంటే చాలామంది యాక్టివ్గా రాజకీయాల్లో పార్టిసిపేట్ అవుతారు. అన్ని రాష్ట్రాలలో తీసుకున్నా కానీ అందరు రాజకీయంగా రావాలి. ఫస్ట్ మొదలు నా సూచన ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న ఏం చేయాలన్నా ఖచ్చితంగా ఆర్థికంగా కూడా ఉండాలి. ఆర్థికంగా ఉండి ప్రజలతో మంచి సంబంధాలు ఉండి ఉన్న వ్యక్తులు రావాలి, వచ్చి రాజకీయంగా సక్సెస్ కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్క యువతకు. సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా మీరు యువతను కాపాడుకునే బాధ్యత మీకు ఉంటుంది, సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ యువత కోసం, టీనేజ్ పిల్లలు ఓవర్ స్పీడ్ తో బండ్లు నడుపుతూ, వాళ్ళ కోసం ఒక మెసేజ్ ఏమని ఇవ్వగలుగుతారా? మొట్టమొదలు యువతకు కాదు ఇవ్వాల్సింది, యువత తల్లిదండ్రులకు మెసేజ్ ఇవ్వాలి. ఈ మైనర్ డ్రైవింగ్ అనేది వాళ్ళకు తెలిసి తెలియని వయసులో బండ్లు ఇచ్చి రోడ్ల మీదకి పంపిస్తే వాళ్ళ అనుభవం లేక ఓన్లీ స్పీడ్ ఒకటే వాళ్ళకి ఐడియా, ఆ ఏజ్ అట్లా ఉంటుంది. కాబట్టి మైనర్లకు, యువత కంటే వాళ్ళ మైనర్ తల్లిదండ్రులకు సూచన చేయదలుచుకున్నా, డ్రైవింగ్ బండ్లు మాత్రం ఎట్టి పరిస్థితులలో మీ పిల్లల చేతికి ఇవ్వకండి. దానివల్ల మీ పిల్లలకు ప్రమాదం, అటు వచ్చిన అమాయకులకు వీళ్ళ అవగాహన లేక నడపడం, స్పీడ్గా నడపడం వల్ల వేరే కుటుంబాలు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరినీ దృష్టి పెట్టుకుని తల్లిదండ్రులు కొంచెం ఆలోచన చేసి మైనర్లకి వెహికల్స్ ఇవ్వకండి. అది చట్టరీత్యా నేరం. మనం ఆలోచన చేసుకుంటే ఇప్పుడు మీకు జరిగితే, ఏదైనా జరగడానికి జరిగితే దాన్ని ఎవడు కూడా ఏ నష్టాన్ని కూర్చోలేడు. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సింది, పిల్లలను కట్టుదిట్టంగా క్రమశిక్షణలో పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు సూచన చేయదలుచుకున్నాం. ఫైనల్ చెప్పండి, 11th వార్డు ప్రజలకి, వార్డు సభ్యులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 11th వార్డు ప్రజలే కాదు, విద్యానగర్, కల్వకుర్తి ప్రాంత ప్రజలకైనా మేము మా నుంచి ఎలాంటి అవసరం ఉన్నా, మా వల్ల ఏ పని అవుతుందో, మా ముందుకు వచ్చినా, మా దగ్గరకు వచ్చి ఈ విధమైన సమస్య ఉందండి ఏదైనా ఉండండి, ఆ సమస్యను ఆ సంబంధించిన శాఖ ఏదైనా ఉండండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ప్రతి ఒక్కరు అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యని తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు అందుబాటులో ఉంటాం, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని, నీతి నిజాయితీగా పనిచేయాలనే మాట ఒకటే మాకు స్ఫూర్తి, ఆదర్శం. ఆ మాట చెప్పిన నాయకుడు నీతి నిజాయితీగా, కులమత భేదాలు లేకుండా, సేవకు కులం లేదు, ఆ నిస్వార్థంగా సేవ చేయడానికి సేవ చేసిన వాడే సరైన నాయకుడు, నిజమైన నాయకుడు అని చెప్పి యడమ కృష్ణారెడ్డి గారు మాకు ఒక దారి చూపించడం జరిగింది. ఆ విధమైన విధానంలోనే, ఆ విధానమే మాకు అలవాటు చేసుకొని, ఆయన బాటలోనే, ఆయనను ఇన్స్పిరేషన్గా, ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వ్యక్తికి, కుల మతాలకు, కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, పార్టీలు కాదు, నీతి నిజాయితీగా, నిస్వార్థంగా, నిస్వార్థమైన సేవ చేయడానికి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. మా చేతనైంది అంటే మా స్థాయిలో ఏమైతుందో అంతవరకు మా పరిధిలో ఉన్న కాడికి మేము ప్రతి క్షణం ప్రజల తరఫున ప్రజల అవసరాలు తీర్చడానికి అందుబాటులో ఉంటాం. ప్రజా ప్రతినిధిగా అయినా సరే, ప్రజలలో ఒకరిగానైనా సరే, ఈ విధంగా ముందుకు వెళ్తాం. ఎలక్షన్ టైంలో మీ మీద ప్రధానంగా ల్యాండ్ ఇష్యూస్ మీద ఆరోపణలు వచ్చాయి, చాలా బలంగా వచ్చాయి, ఏంటి దాని గురించి వివరించండి. ల్యాండ్ ఇష్యూస్ గురించి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏదో వాళ్ళు ప్రధానంగా మన మీద వాళ్ళు ఎదుర్కోలేక ఏదో ఆరోపణలు చేసి ఏదో పేపర్లలో రాయించారు. కానీ మాకు ఎప్పుడు కూడా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము అసలు రాజకీయంగా ఉన్నదే మొదటిసారి. 2019లో మేము ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చినాం, కానీ అంతకు మొదలు మాకు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. కానీ మాకు ఒకవేళ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే, మా కుటుంబ సభ్యులతో, మా అన్నదమ్ముల మధ్యలో మాకు కొంత ఇష్యూస్, డిస్ప్యూట్స్ ఉన్నాయి, కానీ
బయట వ్యక్తులతోని బయట ప్రజలకు ఇక్కడ మాకు ఇలాంటి ప్రజలు, కానీ దాన్ని వాళ్ళు ఏదో రాంగ్గా పోర్ట్రేట్ చేయడానికి రాంగ్గా క్రియేట్ చేసి అప్పుడు ఏదో రాజకీయంగా దెబ్బతీయాలని చూసారా? రాజకీయంగానే అది ఒక అస్త్రంగా వాడుకోవాలని ఎలక్షన్ పోలింగ్ లా అని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. అది వాస్తవాలు ఏంటంటే ఇక్కడ ప్రాంతంలో మేము పుట్టినాం, పెరిగినాం, తిరిగినాం, ఇట్లకెళ్ళే ఉన్నాం, మా వ్యవహార శైలి మొత్తం అందరి ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు చేసిన ఒక ఆరోపణ నిజం కాదు, అది అందరూ తెలుసు, వాస్తవం అనేది తెలుసు. మొదటికెళ్ళి కూడా మా తండ్రి గారు వాళ్ళ అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉన్నాయి తప్ప ప్రజలతో ఎక్కడ లేవు కాబట్టి అది రాజకీయంగా వచ్చిన ఒక ఆరోపణ. ఆ టైంకి వాళ్ళు ఎలక్షన్ టైంలో ఏదో ఒకటి చూపించాలి, అంతకుముందు లేం కాబట్టి ఏదో ఒకటి ఆరోపణ చేయాలి కాబట్టి చేసారు. అంటే వాళ్ళు చేసిన ఆరోపణలో నిజం లేదంటారు? ఎట్టి పరిస్థితులు లేదు, అది వాస్తవం కాదు, అది రాజకీయపరమైన ఆరోపణనే. అది ఇంకెవరు కూడా ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా కానీ అందులో నిజం లేదు, రాజకీయంగా మస్తు చేస్తారు, అది అంతవరకు తీసుకోవాలి. వాళ్ళు కూడా మాకు సంబంధించిన వాళ్ళు, మంది ఏం కాదు, అప్పుడు అవకాశం కోసం ఏదో చేస్తారు, తర్వాత ఏముండదు. నిరాధారమైన ఆరోపణ, అవన్నీ ఆరోపణలు ఆరోపణలుగానే ఉంటాయి అంతే. ఆ రాజకీయం ఎలక్షన్ టైంలో మీకు ఏమన్నా ఇలాంటి ఆరోపణల వల్ల మీకు ఏమన్నా లాస్ అయిందా? ఏం అల్టిమేట్ గా లేదు, ప్రజలు తీర్పిచ్చారు. లేదు ప్రజల తీర్పు అందరు తెలిసిన విషయాలే కదా, అక్కడ ఏమున్నాయి మాకు మాకు కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న ఆస్తి తగాదాలు ఉన్నాయి అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ తప్ప పబ్లిక్ ఎవరు పోయి ఆస్తి గుంజుకున్నది ల్యాండ్ కబ్జా చేసిన వ్యక్తులు కాదు కదా, కానీ అది ఏదో ఒకటి ఎలిగేషన్ దేవాలయం చూసిరు అన్నట్టు పిలవనీకి ఏదో ఒకటి మచ్చ మీద వేయాలని కానీ వాస్తవాల ప్రాంతంలో అందరికీ తెలుసు. రాజకీయంగా విమర్శించిన వాళ్ళని మీరు ఎలా ఎదుర్కొన్నారు? రాజకీయంగా విమర్శించాలంటే నాకు మొట్టమొదటి అప్పుడే వచ్చినాయి, మళ్ళీ ఏం లేవు. ఆ రాజకీయంగా అప్పుడు విమర్శించే వాళ్ళే తర్వాత నా ప్రశంసకులుగా మారిపోయి విమర్శకులే నా ప్రశంసకులు అయ్యారు. ఇక వాళ్ళకి ఇంకే చెప్తాం, ఫైనల్గా మీకు విమర్శలని మీరు ఎలా తీసుకుంటారు? పర్సనల్ తీసుకుంటారా, రాజకీయంగానే తీసుకుంటారా? రాజకీయంగానే తీసుకుంటాం. నాకు పర్సనల్గా నన్ను ఎవరు విమర్శించరు, పర్సనల్గా ఎవరిని పర్సనల్గా తీసుకోను, పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైంకి వాళ్ళు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు అప్పుడు పోలింగ్ టైంలో ఏదో ఒకటి ఎవరో సలహా ఇస్తారు, ఎవరో మాట్లాడతారు. ఆ టైంలో వాళ్ళకు కూడా అవగాహన లేక ఆలోచన రాక అప్పుడు ఎవరు చెప్తారు ఏం మాట్లాడుకుంటారు అంతే. ఆ ఒక్కటే విమర్శ నా మీద వచ్చింది, ఆ విమర్శించిన వాళ్ళే నన్ను ప్రశంసించారు కూడా. సంతోషంగా మళ్ళీ మీరు కొనసాగుతున్నారు. ఖచ్చితంగా 100% నేను సాటిస్ఫైగానే ఉన్నాను, ఎందుకంటే మా చేతనైన పని మా దృష్టికి వచ్చిన పనుల మీద ప్రతి దాన్ని నేను స్పందించిన 99% స్పందించిన ఆ పనుల సమస్య 99% కూడా పరిష్కారం జరిగినాయి. 1-2% ఉంటే అవి కూడా నా దృష్టిలో ఉన్న సమస్యలు, మా వార్డులో ఉన్న సమస్యలు, ప్రతినిత్యం వాటిని పరిష్కరించడానికి వార్డు అభివృద్ధికి మా వార్డులో ఉన్న పెద్దలు వాళ్ళలో ఉన్న ప్రజల సహకారంతో వాళ్ళ ఆలోచనలతో కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ నాయకుడే మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి 11th వార్డ్ కౌన్సిలర్ కిషోర్ రెడ్డి గారు చాలా విలువైన విషయాలు చెప్పి మన దగ్గర ఈరోజు చెప్పారు మన మీటింగ్ తరఫున. సో మొత్తానికి నా ఇన్స్పిరేషను, నాకు ఆదర్శంగా తీసుకున్న లీడర్ ఎవరన్నా ఉన్నారంటే ఎడమ కృష్ణారెడ్డి గారు, కీడ్ స్టేషన్. ఆయన నడిచిన బాటలోనే నేను నడుస్తూ ప్రజలకు అందరికీ అనిత్యం తోడుండాలి, వాళ్ళకి సేవ చేసుకుంటాను, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నాను, నా వంతు ప్రయత్నం నా వంతు సాయం నేను చేయనికే నేను సిద్ధంగా ఉన్నాను. అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని కలుపుకొని ముందుకు వెళ్తారని 11th వార్డు కౌన్సిలర్ కిషోర్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు వాళ్ళకు నిజంగా అభినందనలు తెలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మీ నాయకుడు మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కిషోర్ రెడ్డి గారు నిజంగా నమస్కారం, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇదండి చూస్తూనే ఉండండి మీడియా సినిమా కల్వకుర్తి.